అండి, ఈరోజైతే మనం వాషింగ్ మెషిన్ ఎలా క్లీన్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది వాషింగ్ మెషిన్ క్లియర్ చేసే పౌడర్. ఇది ఈ వీడియో కేవలం అవగాహన కోసం మాత్రమే చేస్తున్నాం, ప్రొడక్ట్ కోసం అయితే అసలు కాదు. అయితే చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ ఈ వీడియో తెలియని వాళ్ళ కోసం అండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. వాషింగ్ మెషిన్ శాంసంగ్ కంపెనీది, సో అందు గురించి నేను శాంసంగ్ కంపెనీకి సంబంధించింది తీసుకున్నాను. రిఫ్రెష్ ఇది. దీని వెనకాలైతే కొన్ని సూచనలు కూడా ఇచ్చారండి. అదేంటి అంటే వాషింగ్ మెషిన్స్కే కాదు, వాటర్ హీటర్స్ అలాగే డిష్ వాషింగ్ మెషిన్స్ కూడా యూజ్ అవుద్దంట. అలాగే బాత్రూమ్ ఫిట్టింగ్స్ అంటే ట్యాప్స్, షవర్ హెడ్స్, టైల్స్ ఇలాంటివి కూడా క్లీన్ చేసుకోవచ్చట. ఈ క్రింద అయితే ఒక 9 పాయింట్స్ ఇచ్చారు. అవి ఏంటి అంటే వాషింగ్ మెషిన్ ఎలా క్లీన్ చేసుకోవాలి ఇచ్చారు. అలాగే ఈ పౌడరు పిల్లల నుంచి కూడా దూరంగా ఉంచమంటున్నారు, అలాగే మన ఐస్ నుంచి కూడా కాస్త దూరంగా ఉంచమంటున్నారు. ఇదిగోండి మా వాషింగ్ మెషిన్, ఇదైతే శాంసంగ్ కంపెనీ. ఇది వచ్చేసి 6.0 కేజీ. ఇది 10 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాం మేము. డైమండ్ రమ్. ఇందులో ఫీచర్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు వచ్చే న్యూ మోడల్స్లో అయితే ఫీచర్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటున్నాయి. ఇది ఎప్పుడో 10 ఇయర్స్ బ్యాక్ కదా. ఇలా చూస్తే వాషింగ్ మిషన్ టబ్లో డస్ట్ ఏముంది అనేది తెలియట్లేదు, తెలియదు కూడా. సో ఎలా తెలుసుకోవాలి అంటే పక్కన ఫిల్టర్ బాక్స్ ఉంది కదా, అది తీసుకొని చూడండి, కనిపించిందా డస్ట్. సో ఇలా ఉంటుంది డస్ట్ అనేది. ఈ వాషింగ్ మిషన్ టబ్ క్లీన్ చేసుకునే ముందు మనం ముందుగా ఇక్కడ సర్ఫేస్ కొనే బాక్స్ ఉంటుంది కదా, దీన్ని క్లీన్ చేసుకోవాలి. బయటికి తీసుకొని ఈ ప్లేస్ అంతా కూడా ఒక క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ డస్ట్ పెట్టింది కదా, దీన్ని కూడా ఫస్ట్ ఒక క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. బట్టలు వాష్ చేసిన తర్వాత ఈ ఫిల్టర్ క్లీన్ చేసుకోవాలండి ఎప్పటికప్పుడు. చూడండి ఇలా డస్ట్ ఉన్నాయి కదా, దారం పోగులు ఇవన్నీ కూడాను. సో ఈ డస్ట్ అనేది ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి. ఇలా క్లాత్ తీసుకొని క్లీన్ చేసేసుకోవాలి దాన్ని. ఇక్కడ ఫిల్టర్ బాక్స్ పెట్టుకుంటాం కదా, ఇక్కడ కూడా క్లాత్ ఇలా క్లీన్ చేసేసుకోవాలి. చూసారుగా చూడండి, ఇక్కడ ఏ రకమైన డస్ట్ లేదు. ఇక్కడ ఈ పౌడర్ని తీసుకుందాం మనం. డోర్ ఓపెన్ చేసి ఈ పౌడర్ నేరుగా ఇందులో వేసేయటమే. ఇప్పుడు దీన్ని అంతా కూడా వాటర్తో నింపేసుకోవాలి. వాటర్ నింపేసుకొని క్లోజ్ చేసి స్విచ్ ఆన్ చేసుకోవాలి. నేను ఇక్కడ హైలో పెట్టుకుంటున్నాను. సో స్టార్ట్ బటన్ క్లిక్ చేసి ఒక 15 మినిట్స్ రన్ అవనివ్వాలి. వాషింగ్ మిషన్ రన్ అవుతుంది కదా, ఇప్పుడు మనం ఈ లోపల ఇవి కొంచెం మన ఇంట్లో స్క్రబ్బర్ ఉంటుంది కదా, స్క్రబ్బర్తో ఇలా క్లీన్ చేసేసుకోవాలి. అలాగే ఫిల్టర్ బాక్స్ను కూడా. స్క్రబ్బర్తో క్లీన్ చేసి
చేసుకున్నాక ఒకసారి టూత్ బ్రష్ ఉంటుంది కదా మన ఇంట్లో వేస్ట్ టూత్ బ్రషెస్, సో వాటితో ఒకసారి ఇలా క్లీన్ చేసేసుకుంటే ఈ క్లీనింగ్ ప్రాసెస్ ఇయర్లీ 2 టైమ్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే వాషింగ్ మిషన్ క్లీన్ అయిపోయింది. సైడు ఫిల్టర్ బాక్స్ పెట్టుకునే ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ ఒకసారి క్లాత్తో ఒత్తేసుకోవాలి. ఒత్తుకున్నాక మనం ముందుగానే క్లీన్ చేసుకున్నాం కదా సర్ఫ్ బాక్స్, ఇది కూడా ఒకసారి క్లాత్తో ఇలా క్లీన్ చేసుకొని దానికి ఫిట్ చేసేసుకోవాలి. ఫిల్టర్ బాక్స్ ఉంది కదా, దాన్ని కూడా ఇలా క్లాత్తో క్లీన్ చేసేసుకొని ఫిట్ చేసేసుకోవాలి. చూసారు కదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.